ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అలాగా దీన్ని ప్రపోజ్ చేసేదేమో అజయ్ కలాం రెడ్డి గారు ప్రపోజ్ చేస్తే దాన్ని మనం ఈయన ప్రేమచంద్ రెడ్డి గారు అప్పుడు ఈ స్కిల్ లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన దానికి వాళ్ళతో ఎంఓయు సంతకం చేసి తర్వాత నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో అసలు మొత్తం రెండు కంపెనీలు అంటే రెండు కంపెనీలు కాదు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. రెండో కంపెనీ ఏంటంటే దే ఆర్ ఇన్సెపరబుల్ అంటే ఏ వాళ్ళ ప్రోగ్రామ్ చేసినా కూడా గుజరాత్ కానివ్వండి ప్రపంచానికి ఎక్కడ చేసినా కూడా వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళేమో హార్డ్వేర్ అండ్ ట్రైనింగ్ వాటికి సంబంధించిన వాళ్ళు ఏది డిజైన్ టెక్ సంస్థాన వాళ్ళు. సరే ఇది ఇలా ఉండగా వాళ్ళతో ఎంఓయూ సైన్ అయింది అది 3281 కోట్ల రూపాయలకి. అదంతా వాళ్ళదే ఖర్చు ఏది సిమెన్స్ కంపెనీది. మనకి ఎటువంటి సంబంధం 90% అంటే 10% మనం వీళ్ళకి పే చేసాం ఎవరికి డిజైన్ కోటెక్ వాళ్ళకి అంటే వీళ్ళేమో సాఫ్ట్వేర్ వాళ్ళేమో హార్డ్వేరు తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. సరే అంటే 330 కోట్లు మనం 4 ఇన్స్టాల్మెంట్స్లో వీళ్ళకి పే చేయడం జరిగింది డిజైన్ టెక్కోకి. అదైన తర్వాత దాంట్లో మళ్ళీ వ్యాట్ ఉంది. వ్యాట్ ఉండేది అప్పటికముందు తర్వాత జిఎస్టీ 2018లో జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ కలుపుకుంటే మనం అంతా 370 కోట్లు ఆ 370 కోట్లు మనం ఖర్చు పెట్టాం మనం అంటే మనం 10% వాళ్ళకి ఇచ్చి అండ్ రాయల్టీ కలిపి 370 కోట్లు ఎంతమందికి ఇచ్చాం తర్ఫీదు సుమారుగా 213,000 మందికి మనం ట్రైనింగ్ ఇచ్చాం తర్ఫీదు ఇచ్చాము. అలాగే 72,000 మందికి ఏమో మనం ఉపాధి కల్పించాం ఈ స్కిల్డ్ లేబర్ ద్వారా. మా హిందూపూర్లోనే చేసాం మేము స్కిల్డ్ లేబర్ స్కిల్ డెవలప్మెంట్ మేళా పెట్టాం మేము సుమారుగా 1200-1300 మందికి ఉపాధి కల్పించాం అక్కడ 3-4 వేల మంది అటెండ్ అయితే. అలా అర్హత ఉన్న వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని బట్టి అట్లా తద్వారా వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది జరిగింది. గవర్నమెంట్ కూడా అప్రిసియేషన్ లెటర్ ఇచ్చింది ఎవరికి ఈ డిజైన్ టెక్ కంపెనీకి అబ్బా చాలా బాగా చేశారు పంపడం చేశారని ఈ గవర్నమెంట్ అదే ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ అన్న. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు మళ్ళీ ఈ కేసు ముందే ప్లాన్ చేసుకుని ఇలా చేయాలని ముందు వీళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేసింది. అకౌంట్స్ ఫ్రీజ్ చేశాక వీళ్ళ డబ్బులు కూడా స్తంభింపజేసింది. దాంతో హైకోర్టు వాళ్ళకి చివాట్లు పెట్టింది. ఇంతమందికి మరి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా ఇస్తున్నారు మీరు అప్పుడు ఈ గవర్నమెంటు ఇస్తున్నారు మరి ఇంతవేల మందికి ఇంత ఉపాధి కల్పిస్తుంది కదా ఇది వాళ్ళు వేసిన ఒక పీరియడ్ వేశారు ఒక అంటే ఇప్పుడు ఉంది ఇప్పుడు ఇప్పుడు దీన్ని చూడండి అసలు ఎప్పుడు అప్పుడు ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాంట్లో ఏ పేరు లేదు. దాని తర్వాత ఏమో మరి ఇది నిజంగా అవినీతి అయితే అసలు అప్పుడు మరి వీళ్ళు ఇది ఎందుకు చేయలేదని చెప్తున్నాను ఇది ఎఫ్ఐఆర్ కదా ఛార్జ్షీట్ ఎందుకు చేయలేదు ఛార్జ్షీట్ ఎందుకు చేయలేదు. దాని తర్వాత స్తంభింప చేశారు మధ్యలో ఒక హైకోర్టు చిపాట్లు పెట్టింది వెళ్ళి ఇంతమందికి ఇస్తున్నారు తర్ఫీదు ఇది అన్యాయమైన నిధులు కావు ఇవి అని హైకోర్టు వాళ్ళకి అక్షతలు పట్టించడం జరిగింది వేయడం జరిగింది. వాళ్ళకి ఇవాళకి వేరే పని పాడడం లేదు ఎట్లా ఏం చేయాలి అభివృద్ధి అన్నది నేను ఎప్పుడో చాలాసార్లు చెప్పడం జరిగింది. వీళ్ళకి అభివృద్ధి అంటే ఓవరాల్ లేరు వీళ్ళు మనుషులు పైకి రావడం